విమ్స్ ఆసుపత్రిలో వివిధ దేశాలకు చెందిన 31 మంది ఉన్నారని, వారిని 14 రోజుల తర్వాత నెగిటివ్ వస్తే ఇళ్లకు పంపుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. కరోనాపై ప్రజలు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. గాలి ద్వారా కరోనా రాదని, కేవలం టచ్ ద్వారానే వస్తుందన్నారు. హోమ్ క్వారంటైన్ లో 961 మంది మాత్రమే ఉన్నారన్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని, వినకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి అవంతి హెచ్చరించారు. చూపించుకుంటే తెలిసింది, ఐసోలేషన్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, బై గాడ్ గ్రేస్ ఇస్ హ్యాపీ. కానీ అన్ఫార్చునేట్గా ఈ వైఫ్ కూడా అది వచ్చింది. కాబట్టి దయచేసి ఎవరైతే మీ విజ్ఞప్తి చేస్తున్న పత్రికాముఖంగా ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళు మీరు మీకే మీరు వాలంటరీగా వచ్చి మీరు ఇక్కడ ఈ క్వారంటైన్ సెంటర్లో ఉండండి. మీ కుటుంబ సభ్యులని నుంచి కుటుంబ సభ్యులకు మీ నుంచి అలాంటి హాని లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. 14 రోజులు మీరు ఓపు పెడితే మీరు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేకపోతే మీరు ఇబ్బంది పడతారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన వస్తుంది. 14 రోజుల్లో కంపల్ంటి ఉపయోగం ఉండదు. ఉన్నది ఇక్కడ మంచి మన అదృష్టం వచ్చేటువంటి విశాఖపట్నంలో విమ్స్ ఉంటాం. ఇంత మంచి చక్కటి వాతావరణం, చక్కటి గాలి, ఈ చక్కటి విశాలమైన ప్రదేశం, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి చూసాం జాయింట్ కలెక్టర్ గారు, నేను కూడా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 500 బెడ్లకి కెపాసిటీ ఉంది. ఇక్కడ ఎంతమంది వచ్చినా అకామిడేట్ చేయడానికి వర్కర్స్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఇది